హాయ్ స్టూడెంట్స్, మనకి నెక్స్ట్ లెసన్ వచ్చేసరికి మాక్స్వెల్ ఈక్వేషన్స్. అమ్మ మాక్స్వెల్ ఈక్వేషన్స్ ఈ లెసన్లో మనం ఏం డిస్కస్ చేస్తాము అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ అంటే ఏంటి, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ని ప్రొడ్యూసింగ్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలి, దాని యొక్క వేవ్ ఈక్వేషన్ ఏంటి అనేది ఈ లెసన్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మాక్స్వెల్ అనేటువంటి సైంటిస్టు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన కొన్ని ఈక్వేషన్స్ని తీసుకున్నారు, వాటినే మాక్స్వెల్ ఈక్వేషన్స్ అంటాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ అంటే ఏంటో చూద్దాం. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ ఈజ్ నథింగ్ బట్ ద వేవ్ ఇన్ విచ్ ద సైనసాయిడల్ వేరియేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అండ్ ఆల్సో పర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ది వేవ్. మనం ఏదైనా ఒక వేవ్ తీసుకున్నట్లయితే ఆ వేవ్లో ఎలక్ట్రిక్ ఫీల్డు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండూ కూడా సైన్ ఫంక్షన్ ప్రకారంగా కానీ కొసైన్ ఫంక్షన్ ప్రకారంగా కానీ మారుతూ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉండి అదేవిధంగా ఆ రెండూ కలిసి డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్కి పర్పెండిక్యులర్గా ఉన్నట్లయితే దాన్ని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, మనం ఒక కోఆర్డినేట్ సిస్టమ్ని ఈ విధంగా తీసుకుందాం, ఎక్స్ వై జెడ్. మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వై డైరెక్షన్లో సైనసాయిడల్ ఫంక్షన్ ప్రకారం చేంజ్ అవుతుంది అనుకుందాం. ఇదిగోండి ఈ విధంగా వై డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతుంది అనుకుందాం. అదేవిధంగా జెడ్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మారుతూ ఉంది అని తీసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి. ఇప్పుడు ఈబి రెండు కూడా ఎలా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఈ ఏమో వై డైరెక్షన్లో ఉంది, బి ఏమో జెడ్ డైరెక్షన్లో ఉంది. వైజెడ్ రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయి కదా, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అదేవిధంగా ఈబి రెండు కూడా ఎక్స్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఉన్నాయి, ఎందుకంటే ఒకటి వై ఒకటి జెడ్. వైకి జెడ్కి మధ్య యాంగిల్ 90, వైకి ఎక్స్కి మధ్య యాంగిల్ 90, ఎక్స్కి జెడ్కి మధ్యలో యాంగిల్ కూడా 90. అంటే ఈబి రెండు ఎలా ఉన్నట్టు, ఎక్స్కి పర్పెండిక్యులర్గా ఉన్నట్టు. ఎక్స్ అనేది ఏంటిది, డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. వేవ్ అనేది ఎటువైపు వెళ్తుందో ఆ డైరెక్షన్ మనం ఇక్కడ ఏం చేసాం, ఎక్స్తో ఇండికేట్ చేసాం. అంటే ఇందులో ఈబిఎక్స్ మూడు ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అదేవిధంగా ఈబి రెండు కూడా సైన్ ఫంక్షన్ ప్రకారం మారుతున్నాయి. దీన్ని ఏమంటాం మనం, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ అని పిలుస్తాం. అయితే అసలు ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ని మాక్స్వెల్ అనేటువంటి సైంటిస్టు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ అనేటువంటి కాన్సెప్ట్ ఆయనకి ఎక్కడ ఎప్పుడు ఆలోచన వచ్చింది, ఏ విధంగా వచ్చింది అంటే హీ అబ్జర్వ్డ్ ఏ డిస్కంటిన్యూటీ ఇన్ ఏ ఈక్వేషన్. ఒక ఈక్వేషన్లో ఆయన ఏం చేశాడంటే డిస్కంటిన్యూటీని ఫైండ్ అవుట్ చేశాడు. అక్కడి నుంచి ఆయన ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు ఆ ఈక్వేషన్ ఏంటి, అందులో వచ్చినటువంటి డిస్కంటిన్యూటీ ఏంటి, దాన్ని మాక్స్వెల్ అనేటువంటి సైంటిస్టు ఏ విధంగా రెక్టిఫై చేశాడు అనేది చూద్దాం. ఫస్ట్ మీ అందరికీ సెకండ్ యూనిట్లో ఫస్ట్ లెసన్ గుర్తుండే ఉంటుంది, ఏంటిది మూవింగ్ చార్జ్ అండ్ మ్యాగ్నెటిజం. అందులో నథింగ్ బట్ మ్యాగ్నెటోస్టాటిక్స్, ఆర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ గురించి, బయోట్ సావర్ట్స్ లా గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, వెన్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ఏ వైర్ సమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ క్రియేటెడ్ అరౌండ్ ఇట్. ఏదైనా ఒక వైర్లో కరెంట్ అనేది వెళుతూ ఉన్నట్లయితే దాని చుట్టూ కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వస్తుంది అని చెప్పుకున్నాం. అయితే ఆ వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని బయోట్ సావర్ట్స్ లా అని ఉపయోగించుకొని మనం మూడు సందర్భాల్లో, నథింగ్ బట్ ఒక స్ట్రైట్ లైన్, ఒక వైర్లో, ఒక లూప్లో, ఒక సోలెనాయిడ్లో ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందో డిస్కస్ చేసుకున్నాం. అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేయడానికి క్లోజ్డ్ లూప్లో ఆంపియర్ అనేటువంటి సైంటిస్టు ఒక లాని ఎక్స్ప్లెయిన్ చేశాడు, దాన్నే మనం ఆంపియర్స్ లా అంటాం. ఆంపియర్స్ లా ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓవర్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు ది మ్యూ నాట్ టైమ్స్ ఆఫ్ ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది లూప్. ఏదైనా ఒక క్లోజ్డ్ లూప్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి కావాలి అంటే ఆ లూప్ మొత్తంలో ఎంతైతే కరెంట్ ఉందో ఆ కరెంట్ని మ్యూ నాట్తో మల్టిప్లై చేసినట్లయితే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వస్తుంది. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది లూప్, ఈ లూప్లో నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి, అంటే ఈ లూప్ మొత్తంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. ఇదిగోండి క్లోజ్డ్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ అని రాస్తున్నా, ఏంటిది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓవర్ ది క్లోజ్డ్ లూప్, ఈ లూప్లో మొత్తం ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇందులో నెంబర్ ఆఫ్ వైర్లు ఇలా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ రెండు వైర్లు ఉన్నాయి, I1 I2 రెండు కరెంట్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ లూప్ మొత్తంలో ఎంత కరెంట్ వెళ్తున్నట్టు, I1 ప్లస్ I2 వెళ్తున్నట్టు. టోటల్ కరెంట్ ఎంత, I ఈజ్ ఈక్వల్ టు
ఐ వన్ ప్లస్ ఐ టూ. అంటే ఈ లూప్లో వెళ్ళేటువంటి కరెంట్ని ఏం చేయాలి, మ్యూ నాట్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓవర్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు ది మ్యూ నాట్ టైమ్స్ ఆఫ్ ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది లూప్. ఏంటిది, ఆంపియర్ సర్క్యూట్ లా. మనకి క్లోజ్డ్ లూప్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి అంటే అందులో మొత్తం ఎంతైతే కరెంట్ ఉందో ఆ కరెంట్ని మ్యూ నాట్తో మల్టిప్లై చేసినట్లయితే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వస్తుంది. ఇది ఆంపియర్స్ లా. మాక్స్వెల్ అబ్జర్వ్డ్ ఏ డిస్కంటిన్యూటీ ఇన్ ది ఆంపియర్స్ లా. ఈ ఆంపియర్స్ లాలో ఒక డిస్కంటిన్యూటీ అనేది ఉంది అని మాక్స్వెల్ అనేటువంటి సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. డిస్కంటిన్యూటీ అంటే అర్థం ఏంటి, ఆ ఈక్వేషన్ని మనం అన్ని చోట్ల ఉపయోగించలేకపోవటం. అంటే కొన్ని సందర్భాల్లో అది కరెక్ట్గా వర్క్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో అది కరెక్ట్గా వర్క్ అవ్వదు. సరే, ఎప్పుడు ఆంపియర్స్ లా అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది, ఎప్పుడు వర్క్ అవ్వట్లేదు, అది వర్క్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ తీసుకున్నానమ్మా, ఇదిగోండి. ఈ సర్క్యూట్లో ఒక కెపాసిటర్ని ఒక బ్యాటరీకి కనెక్ట్ చేశాను. C అనేటువంటి కెపాసిటర్ని ఒక బ్యాటరీకి కనెక్ట్ చేసాం. అప్పుడు ఏం జరుగుతుంది, వెన్ వీఆర్ కనెక్టింగ్ ఏ కెపాసిటర్ టు ఏ బ్యాటరీ, సమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ది సర్క్యూట్ విచ్ వుడ్ బి ఈక్వల్ టు I. మనం సి అనేటువంటి కెపాసిటర్కి ఒక బ్యాటరీని కనెక్ట్ చేసినట్లయితే అందులో I అనేటువంటి కరెంటు వెళుతూ ఉంది అనుకోండి. మనకి ఆర్స్టర్డ్ ఎక్స్పెరిమెంట్ ప్రకారం వైర్ చుట్టూ కూడా ఏమవుతుంది, ఎంతో కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది ఎప్పుడు కరెంట్ వెళ్తున్నప్పుడు. అంటే ఇప్పుడు ఈ సర్క్యూట్లో కరెంట్ వెళ్తుంది, ఈ సర్క్యూట్ ఈ వైర్ చుట్టూ మొత్తం కూడా ఏముంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఏం చేద్దాము అంటే ఆంపియర్స్ లాని ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఇక్కడ నేను ఈ సర్క్యూట్లో ఏం చేస్తున్నాను అంటే రెండు లూపులు తీసుకుంటున్నా. ఇదిగోండి, ఇది ఫస్ట్ లూప్, ఇది సెకండ్ లూప్, లూప్ వన్ లూప్ టూ. ఫస్ట్ లూప్లో ఆంపియర్స్ లాని అప్లై చేద్దాం, సెకండ్ లూప్లో ఆంపియర్స్ లాని అప్లై చేద్దాం. ఇన్ ఫస్ట్ లూప్లో ఏమని రాసుకోవచ్చమ్మా, ఆంపియర్స్ లా ప్రకారం ఏంటి, టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓవర్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు ది మ్యూ నాట్ టైమ్స్ ఆఫ్ ది కరెంట్ పాసింగ్ త్రూ ది లూప్. ఇప్పుడు ఈ లూప్ మొత్తంలో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్లోజ్డ్ ఇంటిగ్రల్ Ḃ dl ఈక్వల్ టు ఏమని రాయాలి, మ్యూ నాట్ ఇంటూ కరెంట్ అని రాయాలి. ఇప్పుడు ఈ వైర్లో ఎంత కరెంట్ వెళ్తుంది, I అనేటువంటి కరెంట్ వెళ్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం రాస్తున్నాను, మ్యూ నాట్ ఇంటూ I అని రాస్తున్నా. నెక్స్ట్ ఇదే విధంగా సెకండ్ లూప్ కూడా రాద్దాం. ఇన్ సెకండ్ లూప్ క్లోజ్ ఇంటిగ్రల్ Ḃ dl ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, మ్యూ నాట్ ఇంటూ I. ఎందుకని, ఇక్కడ కూడా వైర్లో ఎంత కరెంట్ వెళ్తుంది, I అనేటువంటి కరెంట్ వెళ్తుంది. అంటే లూప్ వన్లో లూప్ టూలో మనకి ఎటువంటి ప్రాబ్లము కూడా లేదు దేని ప్రకారం, ఆంబియర్స్ లా ప్రకారం. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ కెపాసిటర్కి మధ్యలో, అంటే ఈ రెండు ప్లేట్స్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇది కెపాసిటర్ అనుకోండి, ఈ కెపాసిటర్కి రెండు ప్లేట్స్కి మధ్యలో మనం ఒక లూప్ తీసుకుందాం ఇలా. అంటే ఇక్కడ తీసుకుంటున్నా, ఓకే అది మీకు అర్థం కాదని ఇక్కడ గీసాను పెద్దది. ఇదిగోండి ఇది లూప్, అంటే కెపాసిటర్ యొక్క ప్లేట్స్ మధ్యలో మనం ఒక లూప్ అనేది తీసుకుందాం. ఇప్పుడు ఈ లూప్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంత అవుతుంది, క్లోజ్డ్ ఇంటిగ్రల్ Ḃ dl ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది లూప్ రాయాలి. ఇప్పుడు ఈ లూప్లో కరెంట్ ఏమైనా ఉంది అంటే, ఇక్కడ వైర్ ఏమైనా ఉందా రెండింటి మధ్యలో, వైర్ లేదుగా, వైర్ లేదంటే కరెంట్ వెళ్ళట్లేదనే అర్థం. అక్కడ అప్పుడు కరెంట్ లేదు, I ఎంత రాయాలి, సున్నా, అంటే ఈక్వల్ టు జీరోనేగా వచ్చేది ఇక్కడ. అంటే ఇక్కడ ఈ రెండు ప్లేట్స్ మధ్యలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంత వచ్చింది, సున్నా వచ్చింది. కానీ ప్రాక్టికల్గా మనకి వైర్ అనేది వెళుతూ ఉంటే ఈ చుట్టూ కొంత మొత్తం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అంటే మనం ఈ సి పైన తీసుకున్నా, సి కింద తీసుకున్నా ప్రాక్టికల్గా ఎంతో కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. కానీ ఆంపియర్స్ లా ప్రకారం ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత వచ్చింది, సున్నా వచ్చింది. అర్థమవుతుందమ్మా చెప్పేది, మనకి వైర్లో కరెంట్ అనేది వెళుతూ ఉన్నప్పుడు చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఈ వైర్ చుట్టూ కూడా, అంటే ఈ కెపాసిటర్ చుట్టూ కూడా ఎంతో కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కంపల్సరీగా ఉంటుంది ప్రాక్టికల్గా. అయితే మనం ఆంపియర్స్ లాని అప్లై చేస్తే కెపాసిటర్ మధ్యలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంత వచ్చింది, సున్నా వచ్చింది. అంటే ఇది ప్రాక్టికల్ కండిషన్కి కాంట్రడిక్షనే కదా. అంటే ప్రాక్టికల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, కానీ ఇక్కడ థియరిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావట్లేదు. అంటే ఆంపియర్స్ లాలో ఏముంది, డిస్కంటిన్యూటీ అనేది ఉంది. ఓకే, ఇది మాక్స్వెల్ అబ్జర్వ్ చేసింది. అయితే ఈ డిస్కంటిన్యూటీని ఆయన ఏ విధంగా రెక్టిఫై చేశాడు, అంటే ఇక్కడ ఈ సి దగ్గర కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, మరి ఆ వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా వస్తుంది. మనకు తెలిసిందేంటి, కరెంట్ అనేది వెళితే దాని చుట్టూ కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, లేదా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మారితే
కరెంట్ అనేది వస్తుంది. ఫస్ట్ చెప్పింది ఏంటిది? ఆర్స్టడ్ ఎక్స్పెరిమెంట్. రెండోసారి చెప్పింది ఏంటిది? ఫ్యాడేస్లా. ఫ్యాడేస్లా చెప్ గుర్తుంది కదా, ఫ్యాడేస్లా ఏంటి? వెనెవర్ దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాయిల్, సమ్ కరెంట్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ది కాయిల్. ఏదైనా ఒక కాయిల్లో కరెంట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతూ ఉన్నట్లయితే అక్కడ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అవి రెండు లాస్, మనకు తెలిసింది ఈ రెండే. కరెంట్ వెళ్తే చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారుతూ ఉంటే కరెంట్ వస్తుంది, ఈ రెండే తెలుసు. ఇప్పుడు మ్యాక్స్వెల్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడంటే థాడ్లా అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే థాడ్ది అంటే ఆ రెండూ కాకుండా ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయొచ్చు మనం? కెపాసిటర్కి బ్యాటరీ కనెక్ట్ చేసామంటే ఇందులో కరెంట్ వెళ్తుంది, అంటే కెపాసిటర్ ఏమవుతుంది? ఛార్జ్ అవుతుంది. అంటే కెపాసిటర్ యొక్క పాజిటివ్ ప్లేట్ మీదేమో పాజిటివ్ ఛార్జు, నెగిటివ్ ప్లేట్ మీదేమో నెగిటివ్ ఛార్జ్ అనేది పెరుగుతూ పోతుంది. అంటే డ్యూరింగ్ ది ఛార్జింగ్ ఆఫ్ కెపాసిటర్ ఛార్జ్ ఆన్ ది కెపాసిటర్ ఈజ్ ఇంక్రీజింగ్. అంటే ఈ ప్లేట్స్ మీద ఏం పెరుగుతుంది? ఛార్జ్ అనేది పెరుగుతుంది, ఛార్జ్ పెరుగుతూ ఉంది. అంటే ఏం మారుతుంది ఇక్కడ? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మారుతుంది. ఇక్కడ ఛార్జ్ పెరుగుతూ ఉంటుంది కదా, అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఏమవుతుంది? పెరుగుతూ పోతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పెరుగుతూ ఉంది, అక్కడ ఏం మారుతుంది? ఇంకా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మారుతుంది. అర్థమైందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉన్నట్టే. అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెరిగితే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పెరిగింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గితే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ తగ్గింది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఛార్జ్ అనేది పెరుగుతుంది. ఛార్జ్ పెరుగుతుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెరుగుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెరిగితే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది పెరుగుతుంది. అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మారుతుంది. డ్యూ టు ది చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సమ్ కరెంట్ ఈజ్ ఇండ్యూస్డ్ దేర్. ద కరెంట్ ఈజ్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. మ్యాక్స్వెల్ ఏం చెప్పాడంటే ఈ కెపాసిటర్ రెండింటి మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మారుతూ ఉంది, అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది చేంజ్ అవ్వటం వల్ల అక్కడ ఇంకో కరెంట్ అనేది వస్తుంది. ఆ వచ్చినటువంటి కరెంట్ ఏం చేస్తుంది? ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, అకార్డింగ్ టు ది మ్యాక్స్వెల్ ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ది కరెంట్ విచ్ రిమైన్స్ యాజ్ లాంగ్ యాజ్ ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ చేంజెస్ అండ్ ఇట్ విల్ ప్రొడ్యూసెస్ ది సేమ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ యాజ్ ఈజ్ డన్ బై ది కండక్షన్ కరెంట్. ఓకే, ఏమన్నాడమ్మా? కెపాసిటర్స్కి రెండింటికి మధ్యలో అంటే మరి కెపాసిటర్ యొక్క ప్లేట్స్ మధ్యలో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మారుతూ ఉన్నట్లయితే ఆ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వలన ఒక కరెంట్ అనేది వస్తుంది. ఆ వచ్చినటువంటి కరెంటు అక్కడ ఎంతసేపు ఉంటుంది? ఫ్లక్స్ అనేది మారుతూ ఉన్నంతసేపు, నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మారుతూ ఉన్నంతసేపు అక్కడ కరెంటు ఉంటుంది. ఆ వచ్చినటువంటి కరెంటు కూడా ఏం చేస్తుంది? ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? కండక్షన్ కరెంట్ వలన ఎంతైతే వచ్చిందో అంతే ఉంటుంది అని చెప్పాడు. కండక్షన్ కరెంట్ అంటే ఈ వైర్లో వెళ్ళేటువంటి కరెంట్నే మనం కండక్షన్ కరెంట్ అంటాం. వైర్లో వెళ్ళేటువంటి కరెంట్ ఎంత? కండక్షన్ అంటే ఈ వైర్లోనేమో బ్యాటరీ వల్ల కరెంట్ వెళ్తుంది, ఈ కరెంట్ని కండక్షన్ కరెంట్ అని పిలిచాం. ఈ కండక్షన్ కరెంట్ వలన బి అనేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ కెపాసిటర్ మధ్యలో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మారడం వల్ల కూడా కరెంట్ వస్తుంది. ఈ వచ్చేటువంటి కరెంట్ని ఏమని పిలుస్తారు? డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటారు. ఏమని పిలుస్తాం? డిస్ప్లేస్మెంట్ కరెంట్, ఐడి. ఈ ఐడి వలన వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎంత ఉంటుంది? బీనే ఉంటుంది. అంటే కండక్షన్ కరెంట్ వల్ల ఎంతైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చిందో డిస్ప్లేస్మెంట్ కరెంట్ వల్ల కూడా అంతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఓకే, మనకి లాస్ట్ లెసన్స్లో నథింగ్ బట్ ఫ్యారడేస్ లాలో ఏం చెప్పారు? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మారుతూ ఉంటే కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. కానీ ఇక్కడ మ్యాక్స్వెల్ ఏం చెప్పాడు? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మారుతూ ఉన్నా కూడా కరెంట్ అనేది వస్తుంది. ఓకే, ఆ వచ్చేటువంటి కరెంట్ని ఏమని పిలుస్తాం? డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటాం. సరే, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కరెంట్ వలన వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉండాలి? కండక్షన్ కరెంట్ వలన ఎంతైతే వస్తుందో అంతే ఉండాలి. మరి మనం ఇప్పుడు ఆ డిస్ప్లేస్మెంట్ కరెంట్కి కూడా ఫార్ములా కనుక్కోవాలి కదా. సరే, కనుక్కుందాం ఏ విధంగా వస్తుందో చూద్దాం. కండక్షన్ కరెంట్ ఐసి ఈక్వల్ ఫార్ములా ఏంటి? DQ/dt. మనకు తెలిసిందే కదా, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ అని. ఐ ఈజ్ ఈక్వల్ టు DQ/dt. కండక్షన్ కరెంట్ ఐసి ఈజ్ ఈక్వల్ టు DQ/dt అని రాశాను. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏం మారుతుందమ్మా? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మారుతుంది. ఓకే, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మారుతుంది అన్నాం. సరే, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ దేనికి సంబంధించింది? ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సంబంధించింది. మనకి ఈ రెండు కెపాసిటర్ ప్లేట్స్ కాబట్టి కెపాసిటర్ ప్లేట్స్ దగ్గర ఏముంటుంది? ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. మనకి డైఎలక్ట్రిక్స్ అనే లెసన్లో చెప్పుకున్నాం. డి ఈజ్ ఈక్వల్ టు Q/A ఈక్వల్ టు ε0E. ఇది ఫార్ములా ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్కి. మనకి సెకండ్ లెసన్లో వస్తుంది డైఎలక్ట్రిక్స్లో. డి ఈజ్ ఈక్వల్ టు Q/A ఈజ్ ఈక్వల్ టు ε0E. ఇప్పుడు ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి Q
క్యూ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ ఏ అని రాసుకోవచ్చా? ఇదిగోండి డి ఈక్వల్ టు క్యూ బై ఏ అన్నాం, క్యూ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ ఏ అని రాసుకోవచ్చు కదా. మనకి కరెంట్కి ఫార్ములా ఏంటి? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్. కరెంట్కి ఫార్ములా ఏంటి? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్. అంటే ఇక్కడ ఐడి ఈజ్ ఈక్వల్ టు డి క్యూ బై డిటి అని రాసుకుంటున్నాం. ఏదైనా సరే కరెంట్కి ఫార్ములా ఏంది మనకి? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్. ఐడి ఈజ్ ఈక్వల్ టు డి క్యూ బై డిటి, నథింగ్ బట్ లేకపోతే క్యూ డాష్ అనుకోండి. ఇక్కడ ఈ క్యూ డాష్ ఏంటి? కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో ఉండేటువంటి ఛార్జ్. ఇదిగోండి అప్పుడు దాన్ని క్యూ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ ఏ అని తెలుసుకుందాం. క్యూ ప్రైమ్ వాల్యూ ఎంత? డి ఇంటూ ఏ. ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది? ID is equal to d by dt of capital D into A. ఇక్కడ A అంటే ఏంటి? ఏరియా ఆఫ్ ది ప్లేట్, ప్లేట్ యొక్క ఏరియా. ఈ ఏరియా కాన్స్టెంట్ కదా. బయట రాసినట్లయితే ID is equal to capital A into derivative of electric displacement d capital D by dt. ID is equal to, ఇది ఫార్ములా. అయితే ఇక్కడ మనం ఏమంటున్నాం? కండక్షన్ కరెంట్ వలన ఎంతైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందో డిస్ప్లేస్మెంట్ కరెంట్ వలన కూడా అంతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావాలి అన్నాం. అంటే ఇప్పుడు రెండు కరెంట్లు కూడా ఎంత అవుతాయి? సమానం అవుతాయి. ఇప్పుడు ఐసీ వలన బి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది, ఐడి వలన బి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది. అంటే ఈ రెండు కరెంట్లు ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. సరే ఈక్వల్ అవ్వాలి అంటే సరిపోదు, ఏ విధంగానూ మనం చూపించాలి. ఐడి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ క్యాపిటల్ డి అని రాసాం. క్యాపిటల్ డీకి ఇంకొక ఫార్ములా ఏముంది మనకి? ఎప్సిలాన్ నాట్ క్యాపిటల్ ఈ అని ఉంది. ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఐడి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? క్యాపిటల్ ఏ ఇంటూ డి బై డిటి ఆఫ్ ఎప్సిలాన్ నాట్ క్యాపిటల్ ఈ అవుతుంది. ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటి? పెర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. ఈ ఫ్రీ స్పేస్ యొక్క పెర్మిటివిటీ అనేది ఎలా ఉంటుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం బయట రాసినట్లయితే ఎప్సిలాన్ నాట్ ఏ ఇంటూ డి బై డిటి ఆఫ్ క్యాపిటల్ ఈ అవుతుంది. ఇక్కడ డి బై డిటి ఆఫ్ క్యాపిటల్ ఈ అన్నాం. ఈ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఇది కెపాసిటర్ యొక్క ప్లేట్స్ మధ్యలో ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ది ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? సిగ్మా వై ఎప్సిలాన్ నాట్. దేనికి ఫార్ములా ఇది? కెపాసిటర్ యొక్క ప్లేట్స్ మధ్యలో ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా. ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. దీని ప్రకారం మనం ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు? క్యూ బై ఏ ఇంటూ ఎప్సిలాన్ నాట్ అని రాసుకోవచ్చు. సిగ్మా అంటే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఫార్ములా ఏంది? ఛార్జ్ బై ఏరియా అంటే క్యూ బై ఏ అని రాసుకుంటాము. ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఏ. ఈ వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎప్సిలాన్ నాట్ ఏ ఇంటూ డి బై డిటి ఆఫ్ క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఏ. ఇక్కడ ఎప్సిలాన్ నాట్ ఏ డినామినేటర్లో ఉంది, ఎప్సిలాన్ నాట్ ఏ రెండు కూడా కాన్స్టెంట్ కాబట్టి దీన్ని మనం బయట రాసినట్లయితే ఎప్సిలాన్ నాట్ ఏ బై ఎప్సిలాన్ నాట్ ఏ ఇంటూ డి క్యూ బై డిటి అవుతుంది. ఈ రెండు కనుక మనం క్యాన్సిల్ చేసినట్లయితే ఏం మిగులుతుందమ్మా ఇక్కడ? ఐడి ఈజ్ ఈక్వల్ టు డి క్యూ బై డిటి మిగులుతుంది. డి క్యూ బై డిటి అంటే ఏమనుకున్నాం? ఇక్కడ కండక్షన్ కరెంట్ ఐసి అనుకున్నాం. అంటే ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐసి అవుతుంది. అంటే కండక్షన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ది డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఓకే ఓకే, ఇంతవరకు మనం ఏం చూసామమ్మా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఏంటి? ద వేవ్ ఇన్ విచ్ ద వేరియేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ సైనసాయిడల్ అండ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అండ్ ఆల్సో పర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. ఏ వేవ్లు అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండూ కూడా సైన్ ఫంక్షన్ ప్రకారం మారుతూ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటూ అదేవిధంగా డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ కూడా పర్పెండిక్యులర్గా ఉన్నట్లయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటాం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు? మ్యాక్స్వెల్ అనేటువంటి సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మ్యాక్స్వెల్ అనేటువంటి సైంటిస్టు అతని యొక్క ఎక్స్పెరిమెంట్ ఎక్కడ స్టార్ట్ చేశారు? ఆంపియర్స్ లాలో డిస్కంటిన్యూటీ ఉంటుంది అనేది అబ్జర్వ్ చేసి దాని నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఆంపియర్స్ లా ఏంటి? ఏదైనా ఒక క్లోజ్డ్ లూప్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆ క్లోజ్డ్ లూప్లో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మొత్తము కూడా దేనికి సమానం అవుతుంది? ఆ లోపల ఉండేటువంటి నథింగ్ బట్ ఆ లూప్ లోపల ఉండేటువంటి కరెంటుని మ్యూ నాట్తో మల్టిప్లై చేస్తే వచ్చేదానికి సమానం అవుతుంది. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓవర్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు ది మ్యూ నాట్ టైమ్స్ ఆఫ్ ది కరెంట్ పాసింగ్ త్రూ ది క్లోజ్డ్ లూప్ మ్యూ నాట్ ఇంటూ ఐ. అయితే ఈక్వేషన్లో డిస్కంటిన్యూటీని మ్యాక్స్వెల్ అనేటువంటి సైంటిస్టు ఎక్కడ అబ్జర్వ్ చేశాడు? ఎప్పుడైతే మనకి ఒక సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుందో అప్పుడు ఇక్కడ డిస్కంటిన్యూటీ అనేది వస్తుంది అని చెప్పి మ్యాక్స్వెల్ అనేటువంటి సైంటిస్టు చెప్పారు. సరే ఏ విధంగా చెప్పారు? ఈ సర్క్యూట్ మొత్తంలో కూడా మూడు లూప్స్ తీసుకున్నారు. 1, 2, 3. ఫస్ట్ లూప్లో మనం ఆంపియర్స్ లాని అప్లై చేస్తే మ్యూ నాట్ ఇంటూ ఐఏ వస్తుంది. సెకండ్ లూప్లో మనం అప్లై చేసిన మ్యూ నాట్ ఇంటూ ఐఏ వస్తుంది. కానీ థర్డ్ లూప్లో
యాంపియర్స్ లాను అప్లై చేస్తే జీరో వచ్చింది. ఎందుకని థర్డ్ లూప్ అనేది ఎక్కడ తీసుకున్నాం మనం, రెండు కెపాసిటర్ యొక్క కెపాసిటర్ యొక్క రెండు ప్లేట్స్ మధ్యలో తీసుకున్నాం. రెండు ప్లేట్స్ మధ్యలో లూప్ తీసుకున్నాం కాబట్టి ఈ రెండు ప్లేట్స్ మధ్యలో వైర్ ఏమైనా ఉందా, లేదు. అండ్ అక్కడ కరెంట్ ఏమైనా పాస్ అవుతుందా, వెళ్ళట్లేదు. కాబట్టి ఐ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత వస్తుంది, జీరో వస్తుంది. అంటే కెపాసిటర్ యొక్క ప్లేట్స్ మధ్యలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సున్నా. అంటే మనం ఆంపియర్స్ లాని ఈ సర్క్యూట్ మొత్తానికి అప్లై చేయలేకపోతున్నాం. అంటే ప్రాక్టికల్గా దీని చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, కానీ ఆంపియర్స్ లా ప్రకారం ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంత వచ్చింది, సున్నా వచ్చింది. అంటే అది కాంట్రడిక్షనే కదా. అంటే ఆంపియర్స్ లాకి ఒక డిస్కంటిన్యూటీ అనేది ఉంది. ఈ డిస్కంటిన్యూటీని ఓవర్కమ్ చేయడానికి, అంటే మరి ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్గానేమో చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, కానీ థియరిటికల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావట్లా, అంటే వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరి దేనివల్ల వస్తుంది అనేది మ్యాక్స్వెల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మనం కెపాసిటర్ని సర్క్యూట్లో కనెక్ట్ చేసినప్పుడు సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, అంటే కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది. పాజిటివ్ ప్లేట్ మీదేమో పాజిటివ్ ఛార్జ్ పెరుగుతూ పోతుంది, నెగిటివ్ ప్లేట్ మీదేమో నెగిటివ్ ఛార్జ్ పెరుగుతూ పోతుంది. అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఈ రెండు ప్లేట్స్ మధ్యలో ఏం మారుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మారుతుంది. ఈ మారేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల కూడా ఒక కరెంట్ అనేది వస్తుంది. ఆ వచ్చినటువంటి కరెంట్ని ఏమని పిలుస్తారు, డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటారు. ఆ వచ్చినటువంటి డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఏం చేస్తుంది, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, కండక్షన్ కరెంట్ వల్ల ఎంతైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వస్తుందో డిస్ప్లేస్మెంట్ కరెంట్ వల్ల కూడా అంతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. అంటే మాక్స్వెల్ యొక్క కంక్లూజన్ ఏంటి ఫైనల్గా, ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ది కరెంట్ విచ్ రిమైన్స్ యాజ్ లాంగ్ యాజ్ ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ చేంజెస్ and it would be produce the same magnetic field as is done by the conduction current. Electric flux అనేది మారుతూ ఉంటే కరెంట్ అనేది వస్తుంది. ఆ వచ్చినటువంటి కరెంట్ అనేది ఫ్లక్స్ మారుతున్నంతసేపు ఉంటుంది. అదేవిధంగా ఆ వచ్చినటువంటి కరెంటు కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే కండక్షన్ కరెంట్ వల్ల ఎంతైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందో దానికి సమానం అవుతుంది అని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్కి మనం ఫార్ములా కనుక్కున్నాం. ఐడి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, క్యాపిటల్ ఏ ఇంటూ స్మాల్ డెరివేటివ్ ఆఫ్ ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అని వచ్చింది. ఇది ఐడి ఫార్ములా. అయితే ఇక్కడ మనకి డికి ఫార్ములా తెలుసుగా, డి ఈజ్ ఈక్వల్ క్యూ బై ఏ ఈజ్ ఈక్వల్ ఎప్సిలాన్ నాట్ ఈ. దాని ప్రకారం మనం సాల్వ్ చేస్తే ఐసి ఈక్వల్ టు ఐడి అని వస్తుంది. అంటే కండక్షన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ది డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఇంతవరకు మనకి డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటే ఏంటి. అయితే ఇప్పుడు ఈక్వేషన్లో డిస్కంటిన్యూటీ అనేది ఉంది కదా, అంటే దీన్ని కంటిన్యూస్గా మార్చాలి. అంటే ఈ ఈక్వేషన్ని ఏ విధంగా మాడిఫై చేస్తే మనకి కంటిన్యూస్గా మారుతుంది, అది కూడా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు, మాక్స్వెల్ అనేటువంటి సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని కూడా మనం డిస్ప్లేస్మెంట్ కరెంట్ కింద తీసుకొని మనం సాల్వ్ చేస్తాం. సరే, నెక్స్ట్ క్లాస్లో ఈ ఆంపియర్స్ లాని కంటిన్యూస్గా ఎలా మార్చాలి, అంటే ఈక్వేషన్ని ఏ విధంగా మాక్స్వెల్ అనేటువంటి సైంటిస్టు మాడిఫై చేశారో చూద్దాం.